అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఈ వాళ్ళ స్పెషల్ రెసిపీ మనము రోట్లో రుబ్బితే మినప గారెలు ఎలా కరకరలాడుతూ వస్తాయి అలాగనే మిక్సీలో వేసినా వస్తాయండి అది ఎలాగనో ఈ వీడియోలో చూడండి ముందుగా ఒక్క గ్లాసు మినపప్పు శుభ్రంగా రెండుసార్లు కడిగి మినపప్పు మునిగేంత వరకు వాటర్ పోసి ఆరు గంటలు నాననివ్వాలండి పప్పు ఎప్పుడూ మనకి చక్కగా నానితే అప్పుడు గారెలు అనేటివి కరకరలాడుతూ రుచిగా వస్తాయండి ఇవి ఆరు గంటలు నానిన తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు ఇంచులంతా అల్లము మూడు పచ్చిమిర్చి అంటే మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇవి వేసుకున్న తరువాత మనం ముందు నానబెట్టుకున్నటువంటి మినపప్పు ఉంది కదండి ఆ మినపప్పు వాటర్ లేకుండా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి పప్పు మొత్తం వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీకి వేసేటప్పుడు ఎటువంటి వాటరు ఉపయోగించనవసరం లేదండి అంటే మరి మెత్త కొత్తగా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుంది ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా మొత్తం పిండి తీసుకున్న తరువాత ఇందులో ఒక్క స్పూను జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కాస్త వేసి ఐదు నిమిషాల వరకు ఈ పిండిని నేను చూపించిన విధంగా కలుపుకుంటూనే ఉండాలండి అప్పుడే మనకి గారెలు అనేవి కరకరలాడుతూ వస్తాయి నేనైతే ఈ పిండిలో వంట సోడా కూడా వాడట్లేదండి వంట సోడా వాడకపోయినా మిక్సీకి పిండిని వేసిన ఎంతో కరకరలాడుతూ వస్తాయి మిక్సీకి వేసిన తర్వాత మనము పిండిని మర్చిపోకుండా ఇలా ఐదు నిమిషాలు కలపాలండి ఇలా కలిపినటువంటి పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని అరిచేతిలో కానీ అరిటాకులో కానీ ప్లాస్టిక్ పేపర్లో కానీ క్లాత్ మీద కానీ చక్కగా గారెల్లాగా తయారు చేసి ఆయిల్లో వేసుకోవడమే నేనైతే అరచేతిలోనే చేస్తానండి హోల్ పెట్టామనుకోండి గారె అనేది చక్కగా ఫ్రై అవుతుంది ఇలా చేసినటువంటి గారెను వేడి వేడి ఆయిల్లో అంటే ముందుగా ఆయిల్ పెట్టి బాగా హీట్ అయిన తర్వాత మీడియంలోకి మార్చుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మినప గారెలు ఇలా వేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే గారెలు ఇలా పైకి రావాలండి చక్కగా అన్ని గారెలు వేసిన తర్వాత అటువైపు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా ఇటువైపుకి తిప్పుకోవాలి మొత్తం గారెలు ఇటువైపుకు తిప్పుకున్న తర్వాత కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనము గరిటతో నిదానంగా తీసుకోవడమే ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేసుకుంటే పైనేమో కలర్ వస్తుంది లోపల పిండి పిండిగా ఉంటుంది అందువలన చూడండి మంచి బంగారు రంగులో మనకు మినప రెడీగా ఉన్నాయి చూస్తుంటేనే నోరూరుతుంది కదండి మరెందుకు ఆలస్యం మీరు కూడా నేను చెప్పిన చిట్కాలను పాటిస్తూ ఈ మినప తయారు చేయండి చక్కగా కరకరలాడుతూ వస్తాయి గారెల్ని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి శారదాస్ ఛానల్లో రుచికరమైన వంటల రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో మీరు చూస్తూ నేను వేరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ